Atta, Adabida, Vedipula Topatu, Bharta, Akrama Samman, the Petukodanto, Manastapan Chendi, Vivahita, Tanakutri Topatu, Atmahatiat Nanki Palpanda Sangatna, Boin Palo, Chorcheskunde. Karimnagar Jilla, Gangadhar Mandalam, Garsa Kurtiki Chindana Dasari, Mamata, Muppai Samvatsaralu, Ame Kutru, Nalugella, Bhavya Strito Kalisi, Rajanna Sirisilla Jilla, Boin Pali Mandalamloni, Kodru Paka Vadda Unna, Nalugu Varsala Vantana Vadda, Atmahatya Yatnaniki Palpadam Kosam, Vantanapai Nunchi Dookutunnaga Gamaninchina Sthanikulu, Amenu Aapi, Policelaku Samacharam Ivvaga, SI Srinivas Akkadiki Cherukuni, Mamatato Patu, Kutru Bhavya Srini, Police Stationku Teesukochi, Vari Talidandulaku Samacharam Ichi, Variki Aharam Andajesaru. Anantaram, SI Srinivas Mamataku Counseling Ichi, Mamata Annaku Varini Appagincharu. Ee Sandarbhanga Mamata Matladutu, Sirisillaku Chendina Tanato, Garsha Gurtiki Chendina Joseph Alias Shekharku, ఇచ్చిన గత 8 సంవత్సరాల క్రితం వివాహం చేశారని కొంతకాలం తర్వాత తన భర్త మరొకరితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుని తమను పట్టించుకోవడం లేదని తెలిపింది. దీనికి తోడు అత్త ఆడబిడ్డలు వేధించి ఇంట్లో నుంచి గెంటి వేశారని దీంతో చేసేదేమీ లేక తన కూతురితో పాటు తాను ఆత్మహత్య చేసుకుందామని కొద్రుపాక బ్రిడ్జి వద్దకు వచ్చి దూకుతుండగా అడ్డుకుని పోలీసులకు తెలిపారని చెప్పింది. ఈ విషయమై ఎస్ఐ మాట్లాడుతూ మమత తన కూతురుతో పాటు కొద్రుపాక బ్రిడ్జిపై నుంచి దూకుతుండగా గమనించిన స్థానికులు తమకు సమాచారం ఇవ్వగానే అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి తమ అన్నకు అప్పచెప్పామని తెలిపారు. న్యాయం చేయండి సార్. నా భర్త పేరు జోన్స్, శేఖర్ అలియాస్ జోన్స్ సార్. నమస్కారం. ఈరోజు బోయిన్పల్లి మండలంలోని కొద్రుపాక బ్రిడ్జి వద్ద సుమారు 2:30 గంటలకి ఒక అతను నాకు ఫోన్ చేసి ఇక్కడ ఒక తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలియగానే నేను వెంబడే కొద్రుపాక బ్రిడ్జి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ దాసరి మమత 30 సంవత్సరాలు తల్లి ఈమె, దాసరి భవ్యశ్రీ 4 సంవత్సరాలు కూతురు. వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యల వల్ల వాళ్ళ భర్త వీళ్ళని హింసించే విధానం వల్ల ఈ తల్లి దాసరి మమత మనస్తాపం చెంది వాళ్ళ భర్త నుంచి ఎలాంటి సహకారం అందకపోయేసరికి చనిపోదామని డిసైడ్ చేసుకొని వచ్చిందని నాతోటి వివరించడం జరిగింది. ఆమెకి కౌన్సిలింగ్ నిర్వహించి ఆమెను స్టేషన్కి తీసుకువచ్చి ఆమె యొక్క బాధలన్నింటినీ పూర్తిగా విని ఆమెకు సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగానే వాళ్ళ అన్నయ్య వచ్చిండ్రు, దుర్గం రాజు మా దగ్గర రావడం జరిగింది. వాళ్ళ అన్నయ్యకు ఈ అమ్మాయిని అప్పగించడం జరుగుతుంది.